రాష్టంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు బీజేపీ నేతలు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమన్న పీసీసీ నేతలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ నెల 12న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కొత్త ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించింది కేంద్రం. బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు గోవాకు బయలుదేరుతుందని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులు వద్దన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేకేతో రాజీనామా చేయించిన హస్తం లీడర్లు బీఆర్ఎస్ నుంచి వచ్చిన మిగతా ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పారు. జీహెచ్ఎంసీలో ఉన్న సమస్యలపై బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తే ఎంఐఎం కార్పొరేటర్లు దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీనేనన్నారు బండి సంజయ్. రెండు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా విభజన హామీలను పరిష్కరించుకోవాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు కట్టుబడి ఉందని చెప్పారు. ఓట్ల కోసం మోదీపై కాంగ్రెస్ ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు లక్ష్మణ్. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో నివాళులర్పించారు నేతలు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్లో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ భారతదేశంలో ఇవాళ సురక్షితంగా జీవించగలుగుతున్నటువంటి విషయాన్ని ఇది ఒక చరిత్ర. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని చెప్పారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చ జరిగి రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగేలా ఉండాలన్నారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని కోరారు ఎంపీ రఘునందన్ రావు. గత 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు, ఇద్దరిని గురు శిష్యులు అంటారా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు, ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని. తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రానికి చెందిన ఆస్తులను ప్రజలు వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏలేటి. ఏ ఒక్క ఆస్తైనా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము, ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మీ చర్చల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తైనా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న నష్టమైనా తెలంగాణ ప్రజానీకం కూర్చునే పరిస్థితిలో లేరు. 12న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే మీటింగ్ కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరగనుంది. రాష్ట్ర నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేంద్ర మంత్రులు.